విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం తాడిపుట్టు పంచాయతీ ఉర్రాడ బుడ్డపుట్టు గ్రామంలో వ్యవసాయ భూములకై నిర్మించిన ఆనకట్టు దిగువ కాలువ భాగం శిథిలాస్థితికి చేరడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ తాడిపుడు పంచాయతీ ఉర్రాడ బుడ్డపుట్టుకు దూరంగా కొండ దిగువన వ్యవసాయ భూములకు నీరు వెళ్లేందుకు గతంలో ప్రభుత్వం వారు ఇక్కడ చెక్ డ్యాం నిర్మించారు. ఈ చెక్ డ్యాం నుంచి వచ్చే నీటి సౌకర్యంతో మూడు గ్రామాలు బుడ్డపుట్టు నిమ్మలపాడు ఉర్రాడ కి చెందిన గిరిజన రైతులు వ్యవసాయ భూములు సాగు చేసుకుంటున్నారు. నేడు ఈ చెక్ డ్యాం దిగువ కాలువ భాగం శిథిలాస్థితికి చేరడంతో ఏ సమయంలో పూర్తి స్థాయిలో కూలిపోయి నీరు లేక వ్యవసాయ భూములు నాశనం అయిపోతాయేమో అని గిరిజన రైతులు ఆందోళన పడుతున్నారు. కరోనా మారణ హోమం వలన ఇప్పటికే ఆర్థికంగా మరియు మూడు పూటల తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని, గిరిజన ప్రాంతంలో వ్యవసాయం మీదే గిరిజన రైతులు బతుకులు ఆధారపడి ఉంటాయని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా అప్పులు చేసి వ్యవసాయం చేపట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెక్ డ్యాం దిగువ కాలువ భాగం కూలిపోతే మూడు గ్రామాలకు చెందిన వందల ఎకరాల భూములకు నీటి సౌకర్యం లేక ఎండిపోయి నాశనం అయిపోతాయి అని, దీని వలన సాగు చేసిన పొలాలు పోయి ఇంకోవైపు వ్యవసాయం చేసేందుకు చేసిన అప్పులు తీర్చలేక గిరిజన రైతులకు చావి శరణ్యం అనే పరిస్థితి ఏర్పడుతుందని, ఒక గిరిజన రైతు బలి అయిన దానికి కారణం కేవలం అధికారులు నాయకులు అనే విషయం గుర్తించుకోవాలన్నారు. ఇప్పటికైనా తక్షణమే అధికారులు నాయకులు గిరిజన రైతులు దృష్టిలో పెట్టుకుని ఈ చెక్ డ్యాం దిగువ కాలువ భాగానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల గిరిజన రైతులు మాజీ ఎంపీటీసీ డూసూరు రమేష్, కిత్తలంగి సన్నిబాబు, తూబురు వెంకట్రావు, తూబురు సత్యనారాయణ, డూసూరు మత్స్యరాజు, కిత్తలంగి మత్స్యరాజు, సీదరి కోటిబాబు, వార్డు మెంబర్ తూబురు శేషగిరిరావు మరియు ఆయా గ్రామాల గిరిజన రైతులు భావోద్వేగంతో తెలిపారు. ఏది ఏమైనప్పటికీ గిరిజన రైతులు వ్యవసాయం చేసుకునేందుకు ఉపయోగపడుతున్న చెక్ డ్యాం దిగువ కాలువ భాగం పూర్తి స్థాయిలో శిథిలాస్థితికి గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలుగా భావించి మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కారం చేయాలని, లేకుంటే గిరిజన రైతులు బ్రతుకులు దౌర్భాగ్యంతో చిందరవందరం కావడంతో ఎటువంటి మార్పు ఉండదు అని వాపోయారు. ఇక్కడ మరి 300 ఎకరాల కొరకు ఒక ఆనకట్ట నిర్మించడం జరిగిందండి. ఇప్పుడు సాగు టైం కాబట్టి ఆ కాలువ మొత్తం శిథిల వ్యవస్థలో ఉన్నదండి. అది ఒకవేళ ఇప్పుడు అది కానీ పడిపోతే మొత్తం 300 ఎకరాలు కూడా నీరు ఆగిపోతుందండి. అది మొత్తం కొండవాగు కింద వెళ్ళిపోతుంది. అదే పై అధికారులు కానీ ప్రభుత్వం వారు కానీ దీనికి స్పందించి అది శిథిల వ్యవస్థలో అది పడిపోకుండా ముందే అది కాలువ నిర్మించాలని మేము గ్రామస్తులు మరియు మేమందరూ రైతులు కూడా మేము కోరుకుంటున్నామండి. ఒకప్పుడు కానీ ఇవి శిథిల వ్యవస్థలో ఉన్నదండి. అది ఒకప్పుడు నిర్మించకపోతే ఇప్పుడు సాగు సందర్భం కాబట్టి మొత్తం సుమారుగా 200 ఎకరాలు సాగు చేసే రైతులందరూ నష్టపోతారు, కంపల్సరీ నష్టపోతారండి. అందుకాబట్టి అదే ప్రభుత్వం వారు మా మీద దయ ఉంచి దీన్ని ఏదో నిధులు కేటాయించి దీన్ని నిర్మించకపోతే మొత్తం ఈ సంవత్సరం నుంచి మొత్తం 300 ఎకరాలు అది మొత్తం నీరు వెళ్ళటం ఆగిపోతుంది. ఆగిపోతే మొత్తం పంట నాశనం అయిపోతుందండి. కాబట్టి మీరు దీన్ని స్పందించి ఏదైనా నిధులు కేటాయించి నిర్మిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మా బుడ్డపుట్టు ఉర్రాడ నిమ్మలపాడుకు సంబంధించిన సిక్కుడు చాలా తీవ్రంగా దెబ్బతినడం వల్ల చాలా ఆందోళనగా ఇబ్బందికరంగా పొలాలు మూసుకోలేని పరిస్థితి, వాటర్ రావడం వల్ల ఈరోజు ప్రభుత్వము దీనికి వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని వెంటనే దాన్ని స్పందించాలని నా కోరుకుంటూ ఈరోజు బుడ్డపుట్టు ఉర్రాడే నిమ్మలపాడు గ్రామస్తులంతా మేము మినిమం 300 ఎకరాలు పైబడి ఉంటాయి. మూడు గ్రామాలు కలిపి ఈ చెక్ డ్యాం వెంటనే రిపేర్ చేయకపోతే చాలా నష్టపూరితంగా ప్రజలు ఇబ్బందికరంగా ఉంటారని, దీనికి తక్షణమే ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసి ముందుకు ఎంత ప్రజల్ని ఆదుకోగలరని మరీ గ్రామస్తులంతా మేము వేడుకుంటున్నామని ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా